Thank you.
సమీద ధ్యాస చివరి 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు Thank you.
మన ఎమ్మెల్యే గారి సహృదతంతో 10 సంవత్సరాల క్రితమే మనకు వారు పిరమిడ్ కట్టాలి ప్రభుత్వం వారి ప్లేస్లోని మన జిల్లా పరిషత్ హై స్కూల్లో స్థలం కేటాయించారు. పిలిచి మరి కేటాయించి శంకుస్థాపన చేశారు. ఆ రోజే మొట్టమొదటిసారిగా పిఎస్ఎస్ఎంకి ప్రభుత్వం నుంచి భూమి ఇప్పించినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కింది. సరే, అనేక అవాంతరాలతో ఆ కార్యక్రమం ఆగింది. కోర్టుకు వెళ్ళారు, గెలిచారు. అయినా ఎప్పుడు ఎలా రావాలో, ఏం జరిగినా మన మంచికే అని మనల్ని పత్రిజి తీర్చిదిద్దారు. కాబట్టి అలా ప్రయాణిస్తున్న సమయంలో దానికంటే 100 రెట్లు అద్భుతమైనటువంటి ప్రదేశం ఇక్కడ రావడం, ఈ మాస్టర్స్ అందరి సమిష్టి కృషితో అది మళ్ళీ వారి సమయానికే రావడం, ఆటంకాలను వారు అలా పక్కన పెట్టేసి ఈ పిరమిడ్ ఇవాళ ప్రజలకి ఆనందానికి, శాంతికి, సుస్థిరతకి, సౌఖ్యానికి, ఆరోగ్యానికి తనుకు ఒక మకుటాయమానంగా ప్రకాశించబడుతుందని వారే వచ్చి దీన్ని ప్రారంభించడం ఎంత అద్భుతమో, ఇది యోగులకు మాత్రమే సాధ్యం. అందుకే సగర్వంగా చెప్పొచ్చు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మన ప్రతినిధిగా ఒక యోగి ఉన్నారా, ఆయన పేరు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారిని గట్టిగా చెప్పొచ్చు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఈరోజు ఎలక్షన్ డే, ఏ ఎమ్మెల్యేకి ఏ ప్రజాప్రతినిధికి కంటి మీద కొనుక్కుండదు, కాలు భూమి మీద ఆనదు. అంత ప్రజల్లో కూడా చేసింది చేశాం, జరిగేది జరుగుతుంది అన్న నిశ్చంతతో ఈ పిరమిడ్ ప్రారంభోత్సవానికి వచ్చారు. చూసారా, అది ఒక మహాయోగి తత్వం ఉంటేనే వస్తారు. రియలీ సార్, యావత్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ తరపున, నాట్ ఓన్లీ తణుకు, యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచం తరపున మీకు హృదయపూర్వక ధ్యానాభినందనలు సార్. అది ముఖ్యంగా పత్రికారు కళలు కన్నా ఒక గొప్ప యోగ ప్రపంచానికి గొప్ప మార్గమైన గొప్ప దేవాలయమైనటువంటి పిరమిడ్ శంకుస్థాపనలో ఈ సమయంలో ఎలక్షన్ రిజల్ట్ డిక్లరేషన్ డేలో మీరు ఇలా రావడం అన్నది నిజంగా మీ యోగత్వానికి ఒక ప్రతీక. సో ఈ గొప్ప యోగికి మొదట సన్మానించుకున్న తర్వాత వారి సందేశాన్ని తీసుకుందాం, అది మనందరి ధర్మం. ఒకసారి అందరూ లేచి నిలబడి పిప్పల వారు చక్కటి మ్యూజిక్తో గట్టిగా జ్ఞానయోగి కర్మయోగి శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వర గారు మన గౌరవ శాసనసభ్యులు గారికి కనుపు పిఎస్ఎస్ఎం అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ శ్రీ నల్లబెల్లి విజయభాస్కర్ రెడ్డి గారు వేదిక పైన రావాలి. ప్లీజ్ సార్, ప్లీజ్. జై జయజనాలతో గట్టిగా చెప్పలు కొడతాయి. ఇది ఒక అద్భుతమైన, అతి ముఖ్యమైన, అతి అరుదైన దివ్యలోకానికి దివ్య సంపదనిచ్చే పిరమిడ్ ని శ్రీ కారుమూరి వారు, కాటూరి వారు, కాంటూరి వారు, క్రీకేస్ గట్టిగా ఇవాళ చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎలక్షన్లు ఏమైపోయినా పర్వాలేదు, అంత ఆనందాన్ని. ఈ కళ 2012లో కళ ఇప్పుడు నెరవేరినందుకు సంతోషంగా ఉందని తెలియదు. నాకు ఇప్పుడు కూడా రాగద్వేషాలు కానీ ఒకళ్ళ మీద నా శత్రువు వచ్చాడిగా పనిచేసేసే మనస్తత్వం నాకు భగవంతుడిచ్చాడు. మరి ఇవాళ
మన మహర్షి పత్రిజీ గారు మన బెంగళూరులో నెలకొల్పిన పిరమిడ్ లాంటిదే మన ఆంధ్రప్రదేశ్లో ఉండాలన్నదే నా కలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ మా తణుకులో అంత పెద్దది కాదు, కానీ మొత్తం మీద నిర్మించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. బెంగళూరు లాంటిది ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాట తీసుకుని చేయిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఉండాలి ఖచ్చితంగా దాని విషయంలో నేను పాటుపడతానని. ఎందుకంటే ఈ పిరమిడ్ గురించి నాకు పూర్తిగా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను జ్ఞానం, దాని గురించి తెలుసు. అది అందరికీ రావాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. నేను ఇప్పుడు తణుకులో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను, అలాగే వచ్చేలాగా పైన నేను ప్లాన్ చేసుకుంటున్నాను. నా ఇంజనీర్ కూడా డిజైనింగ్ కూడా చెప్పున్నాను, ఎందుకంటే దానివల్ల అన్ని రకాల ఎనర్జీ కూడా వస్తుంది కాబట్టి ఆ పద్ధతిలోనే నేను పోతున్నానని. మరి పత్రిజీ గారు మామూలుగా ఈ భారతదేశంలో ఆయన జ్ఞానంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఎంతో ఉల్లాసాన్ని ఆరోగ్యాన్ని మంచిని చేకూరుస్తున్నారని చెప్పి ఆయన ప్రత్యేక పాదాభివందనని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మనుషులు ఒకళ్ళు చేస్తే ఒకళ్ళు కిట్టదు, ఒకళ్ళు చేస్తే ఒకళ్ళకి ఈర్ష. కానీ మీ కమిటీలో ఆ ఈర్షలు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పత్రిజీ గారిని మనం గురువుగా భావించాం, ఆ గురువు గారే కనపడాలి. కానీ వేరే వాళ్ళు ఆళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని ద్వేషాలు, రాగద్వేషాలు, ఈర్ష ద్వేషాలు మీలో అసలు ఉండకూడదన్నదే నా తపనని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నేను 2009లో ఎమ్మెల్యే అయినప్పుడు నాకు ముందు చేసిన ఎమ్మెల్యేలు అందరి పేరు మీద ఒక కమ్యూనిటీ కట్టించాను. మన చిట్టూరి బాపినీడి గారి పేరు మీద కమ్యూనిటీ కట్టించాను, మన ముళ్ళపూడి కృష్ణారావు పేరు మీద కమ్యూనిటీ కట్టించాను, గణమని శేషారావు గారి పేరు మీద కమ్యూనిటీ కట్టించాను, ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారి పేరు మీద ఒక పార్కును ఆయన విగ్రహం కూడా పెట్టించానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే చిట్టూరు సుబ్బారావు చౌదరి ఎంపీ గారి పేరు మీద మన హౌసింగ్ బోర్డులో స్విమ్మింగ్ పూలు, టెన్నిస్ కోర్టు అన్నీ కూడా కట్టించాను. అంటే నాకు రాగద్వేషాలు ఉన్నాయా లేవా అంటే పెద్దవాళ్ళని గౌరవించాలనే తపన నాకు ఉంది. కానీ పెద్దవాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మాత్రం నాలో ఆగదు, ఆ ద్వేషాన్ని బయట పెట్టేస్తాను, కడుపులో దాచుకోలేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అందుకే చాలా మంది నేను నచ్చను ఇక్కడ. ఈ పిరమిడ్ అడ్డుపడిన వాళ్ళ మీద నాకు బాధ అప్పుడు, దాని మీద నా సొంతం అది మీ అందరి కోసమే కదా ఇచ్చిందని. కొన్ని కారుమూర్ణేశ్వరం తాతకో కారుమూర్ణేశ్వరం ముత్తాతకో పెట్టేసుకుంటున్నాడు ఆ సైట్ అని. కానీ ఈ తణుకు ఎటువంటిదంటే గాది కింద పందికొక్క ఉంటుంది, దాని ఒడ్డు కింద ఒకటి బయటికి వెళ్ళిన లాక్కుని దాని పొట్ట కిందే పెట్టుకుంటుంది. ఆ టైప్ ఆఫ్ మనుషులు ఎక్కువ నాలో ముండోని కాబట్టి తట్టుకుంటున్నాను. అంటే నాకు స్వార్థం లేదు, నిస్వార్థం. నేను పాలించే వాళ్ళందరూ హాయిగా హ్యాపీగా ఆనందంగా ఉండాలి, చల్లగా ఉండాలి. నా శత్రువు వచ్చి నన్ను పని అడిగి, నాకెవరో శత్రువు కాదు, నన్ను శత్రువు అనుకున్న వాళ్ళు కూడా నేను పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. తణుకులో ఇటువంటిది రావాలని ఎప్పుడో కల నెరవేరింది. మళ్ళీ నా నియోజకవర్గంలో 4 ప్లాన్ చేసుకుంటున్నాను, 4 కూడా కట్టిద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా నా ఎప్పటి నుంచో కల, మా అమ్మాయిని బెంగళూరు ఇచ్చా, ఇచ్చేసారి లేవట్లో ఉంటుందండి మా పాప, నేను చూశానండి మీ పెరమిటది. కానీ అటువంటిది మన రాష్ట్రంలో ఉండాలన్నది నా తపన. అయితే అమరావతి అవ్వచ్చు, లేదంటే వైజాగ్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే ల్యాండ్ కేటాయించి అది మీకు అప్పచెప్తాను, దానికి కొంత పండు కూడా ఇప్పిస్తానని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అది బెంగళూరే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా గొప్ప పిరమిడ్ ఉందని, గురువు గారు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండేలాగా ఆ పిరమిడ్లోనే ఉండేలా చూద్దామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మరి ఎలక్షన్స్ రిజల్ట్ స్టార్ట్ అవుతుంది అంచేత నేను ముందు మాట్లాడేసి వెళ్ళిపోతున్నాను, ఏమనుకోకండి. గురువు గారు మళ్ళీ వస్తారు కాబట్టి ఆ మీటింగ్లో లాస్ట్ నేనే మాట్లాడతానని చెప్పి గురువుగారు ఆశీస్సులతోటి ఇవాళ విజయాలు నా సొంతం చేసుకుంటాను, విజయాలు నా సొంతం చేసుకుంటాను. ఎందుకంటే
కాబట్టి విజయాలు ఎక్కువే ఉన్నాయి. ఒక 45 48 పంచాయతీ ఎలక్షన్ జరిగింది స్వామి, ఒక 45 పోతాయి అనుకుంటున్నాను. మీ ఆశీస్సులతో అవి కూడా పోకపోవచ్చేమో అనుకుంటున్నాను. అందుకే మీ ఆశీస్సులు, మనం అందరం చల్లగా ఉండాలి. నా నుంచి ఎవరికి సేవంత అపకారం జరగకూడదు. నాకు తెలియకుండా జరిగినా నాకు ఎవరైనా చెప్తా సర్దుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మీ ఆశీస్సులు నిండుగా ఉండాలి. మన ఎమ్మెల్యే గారికి సమర్పించుకుంటూ మిత్రులు, నేను ఫోన్లో చెప్పి కమిషనర్ ఎట్టి పరిస్థితుల్లో చేయాలి అడ్డుపడద్దని చెప్పి, ఏమంటే ఇది ఆర్మిల్ రాధాకృష్ణ గారు టైంలో అలర్ట్ చేశారు కానీ కట్టనివ్వలేదండి, అది అవ్వదండి. ఆయనకే చెప్పేస్తామంటే ఇది కట్టకూడదని. నేను ఇది అవ్వదండి, వాళ్ళు మాట ఇచ్చారు కానీ రూల్ ప్రకారం అవ్వదండి. రూల్ లేదు, ఏమీ లేదు. ఎవరికన్నా ప్రజలకు ఇస్తే అది రూలు, ఇది ప్రజలకే ఇస్తున్నాం. ఒక మనిషికి ఇస్తే అది రూలు, ఇది ప్రజలు వాడుకుంటున్నారు కాబట్టి ఇది రూల్ కాదని చెప్పి రూల్ బ్రేక్ చేసి బొత్సా గారితో కూడా మాట్లాడించి ఓకే చేయించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను సార్. దీన్ని కూడా అడ్డుపడ్డారు స్వామి చాలా మంది. ఒక మాట, మీరు ప్రజలందరి మాట మీరు వింటారు. మీ మాట మన ఎన్ఎల్ ప్రసాద్ గారి సారథ్యంలో లక్ష్మణరావు గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి మన కుమార్ గారు ఇలాంటి సీనియర్ మాస్టర్లు అందరూ కలిసి ఈ ప్రదేశంలో పిరమిడ్ నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకొని పిరమిడ్ని వేగవంతం చేసి ముఖ్యంగా ప్రపంచం అంతా షట్ డౌన్ అయిపోయిన సమయంలో ఈ పిరమిడ్ నిర్మించారు. ముఖ్యంగా ఈ కరోనా టైంలో ఈ పిరమిడ్ మనకి వరంలా వచ్చింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ, ఏదేమైనా షడ్ నిర్మాణం దగ్గర నుంచి ఈరోజు కంప్లీట్ అయ్యే వరకు మరి ఈ పిరమిడ్కి క్షేత్ర పాలకులుగా ఉన్నటువంటి రంగారావు గారు, వారి మిస్సెస్ ఆవిడ పేరు అనురాధ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ, పత్రికారిని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి ఈ పిరమిడ్ని ప్రజలకు అంకితం చేయడంలోనూ ప్రాణ ప్రతిష్ఠ చేయడంలోనూ తొలి నుంచి సహకరించినటువంటి సమస్త పిరమిడ్ మాస్టర్లకు మరొకసారి మనం హృదయపూర్వకంగా ధ్యానభిమానం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించుతాం. ప్రప్రదంగా మన బ్రహ్మర్షి ప్రితామ పత్రిజీ గారికి వారి పాదములకు నాకు అనేక జ్ఞానాభివందనాలు. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, ఆత్మబంధులందరికీ నా హృదయపూర్వక ఆత్మవందనాలు. ఇక్కడ ఇటువంటి పిరమిడ్ రావటం చాలా అద్భుతం. ఇక్కడికి ఇది అందరి సమిష్టి కృషి. నాకు చాలా ఆనందంగా ఉంది. దీంట్లో నేను నా వద్దు నేను పాత్ర వహించాను కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇష్టమైన గర్భా సత్యనారాయణ గారి భార్యగా నేను చెప్తూ ఉన్నాను, నా కళాలక్ష్మి కాదు ఇది. మరి అందరము కలిసి చేసుకుందాం. ప్రతి చోట ఉన్నాయి చిన్న చిన్న అభిప్రాయాలు. కుటుంబంలోనే కొడుకులకి కోడళ్ళకి తల్లికి బిడ్డకి ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి అందరికీ కూడా. అవి మర్చిపోయి మన అందరము ఆత్మస్వరూపులం అనేది మనకు తెలుసు. మన సార్ నేర్పించారు మన అందరం ఆత్మస్వరూపులం అని. మరి ఆత్మస్వరూపులు అంటే భేదాభిప్రాయాలు శరీరపరంగా చిన్న చిన్నవి ఉంటాయి, ఆత్మపరంగా అన్నిటినీ వదిలేసి మన అందరము హాయిగా ఇక్కడి నుంచి గతం గత. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ అమ్మా. ఈ సందర్భంగా ఈ అద్భుత పిరమిడ్ నిర్వహణకు మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధనియాల కస్తూరి మేడం 25,000 రూపాయలు ఇస్తున్నారు. ఒకసారి వారికి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే శ్రీమతి జయలక్ష్మి తాతారావు గారు 10,116 రూపాయలు అందించారు, వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ. కస్తూరి మేడం, తణుకులో ధ్యాన కస్తూరి విత్తనాలు నాటింది మహిళ. బ్రహ్మర్షి భద్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. ఆయనే ప్రకృతి, ఆయనే విశ్వం. మనకి ఇచ్చిన ఈ వనరులన్నీ ఆయన వల్లే జరుగుతున్నాయి. ఈ అవకాశం ఇలా ఇచ్చి నేను 1 రూపాయి నా పెన్షన్ డబ్బుల్లో ఈ పిరమిడ్కి ఇచ్చే భాగ్యం నాకు కలిగినందుకు ఆ విశ్వానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తదాస్తు తదాస్తు తదాస్తు. సార్ లక్ష్మణ గారు, డాక్టర్ జగద్గురు
పితామహ భద్రిజీ గారికి ఇక్కడికి వచ్చిన జ్ఞానమిత్రులందరికీ నా జ్ఞానాభివందనాలు. ఈరోజు ఇంత అద్భుతమైన తణుకు మహాపట్నానికి ఒక తణుకులేనే ఒక అద్భుతమైన పిరమిడ్ కట్టి మరి దీంట్లో కృషి చేసిన పిరమిడ్ మాస్టర్ అందరికి కూడా నా జ్ఞానాభివందనాలు. ముఖ్యంగా ఎందుకంటే తణుకు మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఆత్మజ్ఞానంతో అద్భుతమైన జీవితం పొందడానికి ఈ అద్భుతమైన పిరమిడ్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచు. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి సుభాష్ భద్రిజీకి పాదాభివందనం చేసుకుంటూ మరి ఈరోజు మరి అందరూ సాక్షాత్తు మన ఎమ్మెల్యే గారే చక్కగా వారు ఎంతో విశాలమైన హృదయంతో మనకి ఎంతగానో సహకరించడం వలన ఈ విధంగా మనం మన యొక్క గ్రూప్ ఎనర్జీతో ఒక సమిష్టి అయిన శక్తితో మనం ఇది నిర్మించుకున్నాం. మన కోసం మనం నిర్మించుకున్నాం. ఇది అందరి సొత్తు మిత్రులారా, ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఆ భావనతోనే ఇవాళ వరకు కూడా రేపటి కూడా అదే భావంతో ఇక్కడ ఉన్నవారందరూ కూడా పనిచేస్తారని హామీ ఇస్తున్నా. ఈరోజు మరి తణుకు పట్టణంలో కాంతిధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి స్థానిక శాసనసభ్యులు కానుపూరి వెంకట నాగేశ్వరరావు గారికి, మన అందరి ఆరాధ్య దైవం, మన అందరి యందు మన అందరితో కలిసి నడయాడే దేవుడు బ్రహ్మర్షి పితామహ భద్రిజీ గారి పాదపద్మాలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ఆత్మవందులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మవందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడికి వచ్చినటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామం. బ్రహ్మర్షి పితామహ భద్రిజీ గారికి సహస్రావీ వందనాలు. నేను 2005లో మొట్టమొదటిసారి సార్ని అంబాజీపేట పిరమిడ్ ఓపెనింగ్ వస్తే అక్కడ చూశాను. ఆయన ఒకటే మాట అన్నారు, ధ్యానం చేయండి మాంసాహారం మానండి. ఆ మేడ నుంచి దిగితేనే నేను మాంసాహారం మానేశాను అనుకున్నా. అంటే అంతకుముందు నేను 9 సంవత్సరాల వయసులోనే మాంసం మానేశాను. తర్వాత ఏదో ఒంట్లో నీరసంగా ఉందని కోడిగుడ్డ అలవాటు చేశారు. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత మొత్తం పూర్తిగా మా ఇంట్లో అందరూ అన్నీ ఏంటంటే వంట వండుకునే గిన్నెలు కానీ అన్నీ మార్చేసాం. మనమంతా కూడాను ఒక ప్రణాళిక మీద వచ్చాం, పుట్టాం. ఈసారి పుట్టినప్పుడు ప్రపంచానంతా బాగు చేస్తాము అని పుట్టిన ప్రణాళికతో వచ్చాం. అంతకుముందు జన్మలో మనం ఏ ప్రణాళికతో వచ్చామంటే మేము బాగుపడతాము, మేము ముక్తి పొందుతాము, మేము మోక్షాన్ని పొందుతాము అని ప్రణాళికతో వచ్చాము. కానీ ఈసారి ఎందుకు వచ్చామంటే ప్రపంచాన్ని బాగు చేస్తాము. అనేక జన్మలు ధ్యానం చేసాము, శాకాహారం కూడా ఉన్నాం, కానీ పిరమిడ్ ఎక్కడ దేవకు. ఈ జన్మలో మనం ఏం చేసేదంటే పిరమిడ్ కడతామని ప్రణాళికతో వచ్చాము. అందుకని ప్రతి ఊరిలో పిరమిడ్ వచ్చాయి. ఏ కారణంతో మనం పుట్టామో ఆ కారణానికి అది సఫలీకృతం అయి తీరుతుంది కదా. ప్రపంచమంతా బాగు చేయడానికి పుట్టాము, ప్రపంచమంతా పిరమిడ్ రావడానికి మనం పుట్టాము. మన బాగు కోసం మనం పుట్టలేదు, మన బాగు కోసం మనం గత జన్మతో పుట్టాము. ఆ జన్మలో ఎంతో ధ్యానం చేశాం, ఎంతో పుణ్యకార్యక్రమాలు చేశాం, అన్నదానాలు చేశాం, వస్త్రదానాలు చేశాం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా గుడికి కట్టించుంటారు, కానీ ఈసారి అయితే పిరమిడ్ కట్టిస్తున్నారు. ఇది మన అందరి సమిష్టి ప్రణాళిక. శరీరాలు వేరైనా మనసు వేరైనా ఆత్మ అందరికీ ఒకటే ఉంటుంది. ఒకే ఒక చెట్టుకి ఎన్నో ఆకులు ఉన్నట్టు అక్కడ చెట్టు ఉంది, ఎన్నో ఆకులు ఉన్నాయి, చెట్టు ఒకటే కానీ ఆకులు లెక్కలేనని, అలాగే ఆత్మ ఒకటే, శరీరాలు మనసు అని ఆకులు చెట్టు ఒకటే, ఒకటే ఆత్మతో మనమంతా ఉన్నాము. మనసుకు వేరే, ఆకులు వేరే, కొమ్మలు వేరే, కానీ చెట్టు ఒకటే. మనం ఏ ప్రణాళికతో పుట్టాము,
ఆ ప్రణాళిక జరిగి తీరుతుంది. ఎందుకంటే ఇది సృష్టి యొక్క ప్రణాళిక. సృష్టిలో ఎంతమంది యోగేశ్వరులు ఉన్నారు వాళ్ళందరూ కలిసి ప్రణాళిక. కనపడే వాళ్ళు 0.009% కనపడని వాళ్ళు 99.999% ఉంటారు. అందరి సమిష్టి ప్రణాళిక ఇది. ఈ ప్రపంచం ఈసారి అందరూ బాగుపడిపోవాలి. ప్రపంచం అంతా శాఖాహారులు అయిపోవాలి. ఎక్కడ ఏ కోడి ఏమక నడకబడకూడదు. ఒక కోడి నడిగితే ఆ పాపం సకల మానవాళిది. ఎక్కడ ఏ కోడి ఏ మేక నిరకబడకూడదు. ఏ చేప కూడా నీళ్ళలోంచి బయటకు రాకూడదు. చేప నీళ్ళలోంచి బయటకు తీసుకెళ్ళే హక్కు ఎవరికి లేదు. అది మహాపాపము. 40 సంవత్సరాల నుంచి నేను ఒక్కడనే ఉన్నాను. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. ఇంకొక 10 సంవత్సరాల్లో ప్రపంచం అంతా ఇలా తయారైపోతారు. 40 సంవత్సరాలు ఒకటి నుంచి ఇంత వచ్చినప్పుడు ఇంకో 10 సంవత్సరాలు ఇంత ఇంత చెప్పండి. సింపుల్ లెక్క అది. ఇంకొక 10 సంవత్సరాల్లో ప్రపంచంతో బాగుపడి తీరుతుంది. మన కళ్ళతో చూస్తాం మనం అదంతా. ఎంత బాగుందో పిరమిడ్, ఎంత అజ్ఞాతంగా ఉందో పిరమిడ్. సహనమే ప్రగతని మనకు ఒక సూత్రం. ఎంతో సహనం పాటించాం. ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఏం కావాలి మనకి? సహనం కావాలి. సహనమే ప్రగతి. వచ్చిన ప్రగతి వచ్చింది, మన కంటి కనబడుతుంది ప్రగతి. ఈరోజు ఒక విషయం తెలుసుకుందామని అందరం తెలిసిన విషయం మరి ఇంకోసారి తెలుసుకుంటుండాలి. అంతా మన మంచికే కనుక ఏదైనా కానీ వెల్కమ్. వస్తే రాని, ఉంటే ఊడని, ఉంటే ఉండని, ఊడితే పోతే ఎవ్రీథింగ్ ఈజ్ వెల్కమ్. ఆల్ ఈజ్ వెల్కమ్. అంతా మంచిదే, అంతా మన మంచికే, అంతా అందరి మంచికే, అంతా సృష్టి యొక్క మంచికే. ఇది తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. కానీ అది తెలుసుకోవాలంటే ఎంతో సహనం ఉండాలి, ఆ సహనం ఉండాలి. ఆ సహనమే ప్రగతి. సహించాలి. సహనం అంటే ఏంటి? సహించాలి. దేన్ని సహించాలి? కష్టాలని, నష్టాలని, అవమానాలని సహించాలి. ఎవరికి కష్టాలు లేవు? ఎవరికి నష్టాలు లేవు? ఎవరికి అవమానాలు లేవు చెప్పండి? మనిషిగా పుట్టిన వాడికి ఎవరికైనా కానీ ఒక్కడు చూపించండి. కష్టాలు లేనివాడికి, నష్టాలు లేనివాడికి, అవమానాలు లేదు, ఒక్కడిని చూపించండి చూద్దాం. మనిషి పుట్టుకే దానికి. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు జరిగినా సహనము. నోరు పుసుకుని కూర్చోవాలి. నోరు ఇప్పరాదు. నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్. నో సూసైడ్, నో మర్డర్. ఇంకొకటి చంపకూడదు, మనం చావకూడదు దానికోసం. ఇది 7-point formula ఫర్ ఎన్లైటన్మెంట్. చెప్తా, ఎన్ని కష్టాలైనా ఓకే, ఎన్ని నష్టాలైనా ఓకే, ఎన్ని అవమానాలైనా ఓకే. నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్, నో సూసైడ్, నో మర్డర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్లైటన్మెంట్. ఎన్లైట్మెంట్ పొందిన వాడు మళ్ళీ తిరిగి పుట్టాడు వాడు. ఎన్లైట్మెంట్ అయినవాడు మళ్ళీ పుడతాడు ఏంటి? పుట్టవలసిన అవసరం ఏముంది వాడికి? ఎన్లైట్మెంట్ కాకపోతే మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిందే వాడు. ఎన్లైట్మెంట్ అయితే ఇంకా మళ్ళీ పుడతాడేంటి?
పుట్టడు కదా. ఆ బ్రహ్మ భువనాల్లో ఒక పునరావర్తన అర్జున మా ముపేత్తు కౌంతేయ పునర్జామన విద్యే అన్నాడు భగవంతుడు. నువ్వు ఆ బ్రహ్మలోకానికి పోయినా తిరిగి రావాల్సిందే నాయన, కానీ నేను ఉన్న స్థితిని నువ్వు చేరుకుంటే, అంటే నేను ఆ బ్రహ్మలోకం కన్నా పైన ఉన్నాను, నేనున్న స్థితిని నువ్వు చేరుకుంటే నీకు మళ్ళీ పునర్జన్మ లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. ఏ పరిస్థితిలో పునర్జన్మ ఉంటుంది, ఏ పరిస్థితిలో పునర్జన్మ ఉండదు చెప్పాడు ఆ శ్లోకంలో. ఆ బ్రహ్మలోకం అంటే తపోలోకానికి వెళ్ళాను, తపస్సు చేసిన నువ్వు ఈ సూత్రాలని పాటించకపోతే నువ్వు తిరిగి రావాల్సి వస్తుంది. నేను తపస్సు చేసిన ఫలితం రాలేదని ఏడుస్తూ కూర్చుంటే ఇంకో జనజాలు రాకపోతే ఇంకేముంటుంది నీకు? ఫలితం వచ్చినా రాకపోయినా, ఫలితం నష్టమైనా, ఫలితం కష్టమైనా, ఫలితం అవమానమైనా, ఓకే రైట్ రైట్ రైట్. ఆ బస్సుతో కండక్టర్ ఏం చేస్తాడు, బస్సు బస్ స్టాప్ దగ్గర ఆపుతాడు, ఎవరు చేయాలనుకోండి రైట్ రైట్ అంటాడు పోతాడు. ఎవడు ఎక్కలేదు ఏడుస్తూ కూర్చుంటా ఏమంటాడు, రైట్ రైట్ అంటాడు. మనం కూడా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ అవమానం వచ్చినా రైట్ రైట్ నడుపు, బస్సు నడుపు, కాలికే వెళ్ళిపోదాం, నో ప్రాబ్లం. ఎక్కేవాడు ఎక్కుతాడు, దిగేవాడు దిగుతాడు, ఉండేవాడు ఉంటాడు, మొదటి మటుకు బస్సు నడిపించాలి. ఖాళీ బస్సు అయినా సరే, ఎవడైనా మన మాట విన్నా వినకపోయినా మనం ఏం చేయాలి, మన మాట మనం వినాలి. మన మాట మనమే వినకపోతే ఇంకెందుకు, మనం ఇంకోటికి ఏం చెప్తాం, అది మన మాట మనమే వినకపోతే ఇంకెందుకు మన బతుకు. ఏమిటయ్యా మన మాట అంటే రైట్ రైట్. అది ఇంకా బాగా పలకాలి రైట్ రైట్ అంటాడు వాడు. వాడు డ్రైవర్ అంటాడు ఏమైనా ఎవరు ఎక్కలేదంటే రైట్ రైట్ పోదు, ఇవ్వ ఎవరు ఎక్కకపోతే వాడి కర్మ వాడిది, మన డ్యూటీ మనది, వాడి కర్మ వాడిది, మన డ్యూటీ మనది. నాకు ఎన్లైట్మెంట్ కావాలి, అది నా యొక్క లక్ష్యము. ఏదో విధంగా బతకడం కాదు, ఏ విధంగా బతకాలో ఆ విధంగా బతకాలి, నేను ఎన్లైట్మెంట్తో బతకాలి. నేను నిశ్చయించుకున్నాను నేను ఈ శరీరాన్ని 3095 వదిలిపెడతాను. నా ఇష్టం, నా శరీరం, శరీరం అయినా నన్ను పంపించేస్తుంది. శరీరానికి ఎప్పుడు ఆత్మ కావాలి, ఎందుకంటే శరీరం యొక్క ఎదుగుదల ఆత్మధారణ వస్తుంది. ఈ శరీరంలో కొన్ని లక్షణ కణాలు ఉన్నాయి, ఆ లక్షణ కణాలకి రాజు ఎవరంటే ఇక్కడ ఉండే ఆత్మ. ఆత్మ మంచి రాజు అయినప్పుడు ప్రజలు ఏమనుకుంటాడు, కలకాలం ఉండాలనుకుంటున్నాడా? రాజు మంచివాడు కానుకో, ప్రజలు ఏమంటారు, వీడు దుబ్బేస్తే బాగుంటుందబ్బా అంటుంది. కానీ రాజు మంచివాడు అయినప్పుడు ప్రజలు ఏమంటారు, నువ్వే ఉండాలి రాజువయ్యా అంటారు. అలాగే మనం ఆత్మజ్ఞానంతో ఉన్నప్పుడు ఈ ప్రజలన్నీ, ఈ శిరస్ అన్ని, ఈ కణాలన్నీ మనం కోరుకుంటాయి. నువ్వు ఉండు నాయన, ఒక 1000 సంవత్సరం ఉండే పోయి శరీరం చెప్తుంది నాకు నీలాంటి ఆత్మే కావాలి, నీలాంటి రాజే కావాలి, నువ్వు ఉండు, మేము మీకోసం పని చేస్తాం. ఎన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, ఓకే రైట్ రైట్ అంటుంది. ఆత్మ మంచిగా అది అనుకోండి, ప్రజలు ఏం చేస్తారు, ఇప్పుడు మన ఇప్పుడు బర్మాలో మిలిటరీ రూల్ పెట్టారు, ప్రజలంతా ఏం చేశారు, రోడ్డు మీదకి వచ్చారు, మాకు మిలిటరీ రూల్ అక్కర్లేదని చెప్పేసి. అలాగే అలాంటి రాజు ఉంటే ఈ సెల్స్ అన్ని ప్రజలన్నీ ఏం చేస్తారంటే హడతాలు చేస్తాయి. ఎలా హడతాలు చేస్తాయి, క్యాన్సర్ వచ్చి, లివర్ బీపీ వచ్చేసుకుని, అది ఆత్మను వెళ్ళిపో గెట్ అవుట్ అని రోగాలన్నీ సృష్టిస్తుంటాయి కణాలు. అప్పుడు ఆత్మ ఉంటూ ఉంటుందా, వెళ్ళిపోక తప్పదు. ఈ శరీరంలో కొన్ని 100,000,000,000 ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలకు ఆత్మ, ఆ రాజు రాజే ఆత్మ పదార్థము. అలాంటి రారాజ పదార్థంలో ఉన్నాం మనం. మన ప్రజలు మనం ఎలా చూసుకోవాలి,
బర్మాలో ఉన్న మిలిటరీ వాళ్ళు చూసుకోవాలా? రామరాజ్యం ఉండాలి ఇక్కడ, అంటే కంస రాజ్యం కాదు. మనం కలుసుడు పెడితే కంస రాజ్యం ఉంటుంది, రాముడు పెడితే రాముల రాజ్యం ఉంటుంది. సో పిల్లల మాస్టర్ అంతా రాముడు అవుతుంది నాకు తెలుసు. మరి ప్రజలు అందరూ కోరుకుంటారు కదా, 1000 సంవత్సరాలు కోరుకుంటారు. నాయన 1000 సంవత్సరాలు సరదాగా ఉండు నువ్వు, మేము ఈ కింద పనిచేస్తాం, మా అభివృద్ధి ఉంది, మా ప్రగతి ఉంది, మేము అభివృద్ధి సాధిస్తున్నాము. నీ యొక్క రాజ్యపాలనలో మేము ఎంతో ప్రగతి సాధిస్తున్నాము, మా ధ్యానం మేము చేసుకుంటున్నాము అని ప్రతి శరీరం ఉంటుంది, ప్రతి కణము ఉంటుంది. ఇది మీరు గుర్తు తెచ్చుకోవాలి. మీరు ఒక పెద్ద రాజ్యానికి అధిపతి, ఆ రాజ్యంతో లెక్కలేదు మన ప్రజలు ఉన్నారు. ఆ రాజ్యాన్ని సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది. ఈ రాజ్యాన్ని మీరు సరిగ్గా చూడలేదనుకోండి, ఈ రాజ్యం తిరుగుబాటు వస్తుంది, కలకలం వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, బీపీ వస్తుంది. ఈ రాజ్యంలో ఏ తిరుగుబాటు రాకూడదు, ఏ కలకలం ఉండకూడదు, ఏ బీపీ ఉండకూడదు, ఏ క్యాన్సర్ రాకూడదు, ఏ లివర్ రాకూడదు. రాజు రాముడు లాంటి వాడితే ఏ తిరుగుబాటు ఉండదు. ఎందుకంటే తల్లి రాజు రాముడు లాంటి వాడిని కోరుకుంటున్నారు. మనం ఈ శరీరానికి ఒక గొప్ప రాజు, ఈ శరీరం మన రాజ్యము, ప్రతి కణము ప్రజలు. మీరు ఉన్న రాజ్యాన్ని, మీరు అధిష్ఠించిన రాజ్యాన్ని, మీరు పరిపాలించిన రాజ్యాన్ని మీరు చక్కగా పరిపాలించాలని నేను కోరుకుంటున్నాను. నా రాజ్యాన్ని నేను బాగా చూసుకుంటున్నాను, నా రాజ్యం నన్ను కోరుకుంటోంది. మీ శరీరాన్ని, మీ దేవాలయాన్ని, మీ రాజ్యాన్ని చక్కగా చూసుకోవాలని నాకు ఒక కోరిక. పర్ఫెక్ట్గా చూసుకోవాలి అంటే పెట్రోల్ బండిలో కిరోసిన్ వేయకూడదు, ఇది వెజిటేరియన్ బండి, ఇందులో నాన్ వెజిటేరియన్ మాంసం వేయకూడదు, ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు, సమయం కానీ సమయంలో వేయకూడదు, సమయం ఉన్న సమయంలోనే వేయాలి. దానికి తగిన నిద్ర ఇవ్వాలి, తగిన ధ్యానం ఇవ్వాలి, మంచి మాటలు చెప్పాలి, ప్రోత్సాహం చేయాలి. బాగున్నావురా నువ్వు, రే శరీరం బాగున్నావురా నువ్వు, బాగా చేయి, ఇంకా నువ్వు చేయాలి గుడ్ బాయ్ అని చెప్పాలి. శరీరానికి ఏం చెప్పాలి? గుడ్ బాయ్, రైట్ రైట్. పిరమిడ్ శక్తిని ఇవ్వాలి శరీరానికి, సంగీతంతో శక్తి ఇవ్వాలి. ఆ చివరిలో ఎప్పుడు మంచి సంగీతం పోస్తూనే ఉండాలి, అప్పుడప్పుడు శరీరాన్ని ప్రకృతి బలికి తీసుకెళ్ళాలి, అడవిగా కూర్చోబెట్టాలి. తణుకు పిరమిడ్ చాలా చాలా బాగుంది, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇవాళ ఆ ఎమ్మెల్యే గారితో కలిసి వస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు వస్తున్నారు, రేపు స్టేట్లోని ఎమ్మెల్యే అందరూ ఇలానే తయారవుతారు. ప్రతి గవర్నమెంట్కి తెలిసిపోతుంది ధ్యానమే శరణ్యము, అష్టాకాహారం శరణ్యం, ప్రతి గవర్నమెంట్కి తెలిసిపోతుంది. ఎందుకు తెలియదు? మనము చెవుని ఎదుగు చేసుకుని పోడుతూ ఉంటే ఎవరికి తెలియదండి? అందరికీ ప్రభుత్వం అందరికీ తెలిసిపోతుంది. ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలు ఏవే ఉన్నాయో అందరికీ తెలిసిపోతుంది. ఏమిటి? శాకాహారమే కరెక్టు, ధ్యానమే కరెక్టు, తిరుణ ఎనర్జీ కరెక్ట్ అని తెలిసి తెలిసిపోతుంది అందరికీ. ఇదేం గుప్త జ్ఞానం కాదు కదా, వ్యక్త జ్ఞానం ఇది. అందరికీ తెలిసిపోతుంది, అప్పుడు అందరూ దీన్ని పాటిస్తారు. ఇంకొక 10 సంవత్సరాలు మనం కష్టపడదాము, ఆ తర్వాత కాళ్ళు పెట్టుకుని కాళ్ళు మీద కాల్చేసి కూర్చుందాము. ఏ కాలు మీద ఏ కాల్చేస్తే అది మీ ఇష్టము, అది మీకే వాళ్ళు చేస్తున్నాను. మళ్ళీ ఏ కాలు మీద ఏ కాలు వేయాలి సార్, నన్ను నడక రావద్దు. ఏదో ఒక కాలు మీద ఏదో ఒక కాలు వేయండి అంతే. ఇంత మంచి పిల్లలు పెట్టుకున్నాను, బయట ధ్యానం చేయడం ఏంటో లోపల పోయి ధ్యానం చేద్దాం. రైట్ రైట్. కూర్చున్న వాళ్ళు కళ్ళు మూసుకోండి, వేళల్లో వేళ్ళు నెమ్మదిగా రండి. వచ్చేవాళ్ళు శబ్దం లేకుండా హాయిగా, ఊరికే ఉన్నాం రిలాక్స్డ్గా, మనతో మనం పిరమిడ్ ఎనర్జీ, సామూహిక ఎనర్జీ, జగద్గురు యొక్క ఎనర్జీ, మూడు ఎనర్జీస్తో ఉన్నాం మనం. అద్భుతమైన సమయం. చక్కగా కళ్ళు మూసేయండి అందరూ, ఎవరూ కళ్ళు తెరవద్దు.
హాయిగా చక్కటి వాతావరణం చల్లటి గాలి ప్రశాంతంగా పిరమిడ్ యొక్క ఎనర్జీని మనకి ఇక్కడి వరకు వస్తుంది ఆ ఎనర్జీలో సామూహిక శక్తి క్షేత్రంలో శ్వాసను గమనిస్తూ ఉన్నాం Da 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 da
రెండు నిమిషాల్లో మనం ఈ కార్యక్రమం